మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద సేజల్ ఆందోళన చేశారు. దుర్గం చిన్నయ్య మోసం చేశారంటూ క్యాంప్ ఆఫీస్ వద్ద బైఠాయించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. దీంతో సేజల్ పోలీసులు స్టేషన్ తరలించారు. సేజల్కు మద్దతుగా స్టేషన్ ముందు బైఠాయించిన బీజేపీ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ ఇచ్చిన హక్కులకు అసలు విలువే లేకుండా పోయింది. దళిత సామాజిక వర్గానికి చంద్రమన్నానికి ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు చెప్తారా? ఇట్లా మరి అది చెప్పండి. చెప్పండి చెప్పండి, మీరే చెప్పండి. చూడండి ఎంత అన్యాయం అంటే ఇది అన్యాయం. పోలీస్ స్టేషన్ కట్టి పరమర్శిస్తామని వస్తే ఏం చేస్తూ ఉన్నారు? న్యాయం కావాలంటే ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు. ఈ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇలా లైంగిక ఆరోపణలు ఇలా నా మీద కావాలని చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. కావాలని ఏ అమ్మాయి ఆయన మీద చెయ్యరు. ఇంకా చాలా మంది అమ్మాయిలే ఆయన లీస్ట్ లో ఉన్నారు అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ఎప్పుడు చూసినా మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరూ దీని గురించి స్పందించారేంటి అని అడిగితే మాత్రం అమ్మాయిని అడగండి అది ఇది అని మాట్లాడుతున్నాడు. సరే అమ్మాయిని అడగండి అని చెప్పారు, నేను డైరెక్ట్ గానే వచ్చాను ఇప్పుడు. సో ఆయన ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి. సో 7 నెలల నుంచి ఇలానే మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడే ఇక్కడి నుంచే నన్ను కిడ్నాప్ చేసి పోలీసులు తీసుకెళ్ళి 3 డేస్ ఇక్కడే కస్టడీలో పెట్టేసి తర్వాత అటు నుంచి అంటే మమ్మల్ని రిమాండ్కి పంపించారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ల్యాండ్ మా కంపెనీకి అమ్మేసి ఇప్పుడు వేరే వాళ్ళకి అది మళ్ళీ అమ్మాలని చూస్తున్నాడు. ఒక్క ల్యాండ్ని ఎంతమందికి అమ్ముతారు? ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు, మీ అనుచరులు కూడా ఉన్నారు, ఎవరు? భీమా గౌడ్, ఇంకొంతమంది. ఇళ్ళకు వచ్చి బెదిరించడం కాదు, నేను మీ ఇంటి ముందుకు వచ్చాను, రండి. భీమా గౌడ్, ఇంకా ఎవరు? సున్నప్రాజ్.